హలో, ఏమంటారండి? మీరంటే నాకు అమ్మాను సార్, ఐ లవ్ యూ మంచి సార్, అంటున్నాను. చెప్పండి సార్. ఏంటి సార్ దుమ్ముదులు వస్తున్నారు? ఎవరు? అవునా? అదే మన మెసేజ్లు పెట్టి బాగా దుమ్ముదులు వస్తున్నారు అంటున్నాను. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ మరి విశేషాలు? చెప్పండి సార్. సాంబల్ మీరు పెట్టి ఫోన్ చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. అవునా? అవునండి. చెప్పండి సార్, మీరు ఏం చేస్తుంటారు సార్? సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వ్యవసాయం చేస్తానండి. మంచి సార్. ఎక్కడ సార్ ఉంటారు మీరు? నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే. అదే సార్, ఏం లేదు, మన భారతదేశంలో పుట్టాము, ఈ గొడవలు ఏంటి, కొట్లాటలు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అవునండి, అంతా అన్ని ఆపేయాలండి. కరెక్టే, అన్ని ఆపేయాలి. చాలా బాధగా ఉందండి. అవునండి. మరి ఏంటి సార్ దీనికి సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ ఎవరి మతాన వాళ్ళు ప్రచారం చేసుకోవడం, అంతే. ఒకళ్ళ జోలికి ఒకరు రాకూడదు. చాలా బాధ వేస్తుంది సార్. ఇలా అవునండి. ఒకళ్ళ మీద పడి అంటే సాధు సాధు కొట్లాడుకుంటే బూడిద రాలినట్టు ఉంది మన పరిస్థితి. ఎక్కడ పడిందో అక్కడ ఎత్తుకులాడుకోవాలి కదండి. అవునండి. సో ఎవరు స్టార్ట్ చేశారో వారే ఆపేస్తే మంచిదని నా అభిప్రాయం. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. సో మనం భారతీయులుగా మనం కలిసిమెలిసి ఉంటే బెటర్ అనిపిస్తుంది. మంచిదండి, చాలా మంచిది. గొడవ కరెక్ట్ ఈ అండి. గొడవలు ఏంటి, ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళని తిట్టడం ఏంటి, ఏంటి నాకు ఏమర్థం కావట్లేదండి. ఫోన్ లిఫ్ట్ చేయాలనుకున్నాను, చాలా మంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మీరు లిఫ్ట్ చేశారు, థ్యాంక్స్ అండి. అంటే ఏం లేదు, నా ఒపీనియన్ ఏంటంటే ఎందుకంటే భారతీయులం కొట్లాడుకోవడం దెబ్బలాడుకోవడం రేపు అవునండి, ఈ పక్క ఇంటోడు ఆ పక్క ఇంటోడు కొట్లాడుకుంటే ఎదురింటోడికి లోకువా. అవునండి. ఇంతో మీకు విషయం చెప్పనా? 6 సంవత్సరాల కిందటి చెప్పండి. వరకు, 6 సంవత్సరాల కిందటి వరకు ఇలాంటి రేట్ లేవు. చక్కగా ఇంటిలో చక్కగా ఉండేది. ఈ 6 సంవత్సరాల కిందటి నుంచి మత కలహాలు ఎక్కువైపోయాయండి. సో ఎందుకని అంటారు? అదే చెప్తున్నాను, విన ఆలోచించను. అసలు ఎందుకో మీరే చెప్పాలా. మీకు ఎక్కువ ఏంటంటే ఈ వీడియోస్ చేస్తుంటారు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది. మాది ఏంటంటే అంటే మీరు వీడియోస్ చూస్తున్నారు, మీరు వీడియోస్ చూస్తున్నారు వ్యూవర్స్ మాత్రమే మేము కాదు సార్, మీరు వీడియోస్ చూస్తున్నారు కనుక మీకు ఐడియా ఉంటది కదా ఎందుకు ఇలా పోతుంది అబ్బా, దేనికి, అది స్టార్టింగ్. ఎవరు 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 ఎవరి మీద కలబడుతున్నారు, ఎవరు ఎవరి మీద బురద జల్లుతున్నారు, ఎవరు ఎవరి మీద అన్యాయంగా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది. వ్యూవర్స్ యాజ్ ఎ వ్యూవర్స్ గా మీకు తెలుస్తుంది కదా. మాకన్నా మీకు ఎక్కువ అభిప్రాయం ఎందుకంటే ఉంటాయి. మేము మేము ఎందుకు వచ్చామంటే, నేను పర్టికులర్ నేను ఎందుకు వచ్చానంటే, డిఫెండ్ టు డిఫెండ్ అన్నమాట. నా మీద విపరీతంగా బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద, అలాగే క్రైస్తవ్యం మీద భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, భయంకరంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. సో దాన్ని ఆపాలనే ఉద్దేశంతో విఆర్ డిఫెండింగ్ అవర్ సెల్ఫ్స్, అంతే. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పండి. ఇప్పుడు ఎవరి నెత్తి మీద బలంతో రుద్దడం అది మంచి పద్ధతి కాదు కదా సార్. ఎదటోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది ఇలాగే మా మా దేవుడు అసలు ఎవరు అలా రుద్దరు, క్రిస్టియానిటీలో ఎవరు అలా రుద్దరండి. ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు అంతే. సార్ నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు సార్. ఓకే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏమని ఈ మత మార్పు అనేది అంత ఫోర్సిబుల్ గా లేదు. కానీ అంత ఫోర్సిబుల్ గా లేదు కాదు, లేదు. మత మార్పిడి అనేది అసలు ఎవరు మారండి. సార్ ఇప్పుడు ఇప్పుడు నేను మీకు వేసుకొని చెప్తే మీరు మారిపోతారా? నా వెర్షన్ ఉంది. నేను మత మార్పిడి జరగదు అనేది కాదు, కాకపోతే అది ఫోర్సిబుల్ గా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అసలు ఫోర్సిబిలిటీ అనేది అసలు ఫస్ట్ నుంచి లేదండి. లేదు సార్, నేను చెప్తాను కదా, నేను పెద్ద మీకన్నా పెద్ద ఉంటాను. నేను నాకన్నా పెద్ద ఉన్నా నాకన్నా చిన్న ఉన్నా క్రిస్టియానిటీ చెప్పింది ఏంటి, క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మత మార్పిడి ఫోర్సిబిలిటీ ఉండదండి. ఓనుగా తన నమ్మి ఓనుగా తను ఇష్టపడి రావడమే. ఎవరండి వస్తారు, ఎవరండి మతం మారుస్తే మారిపోయి అమాయకులు ఎవరున్నారు చెప్పండి? ఏముంది సార్ నమ్మడానికి, ఏముంది చెప్పండి, అందరూ ఏముంది చెప్పండి.
ఏమి లేదు సార్, అది అదే చెప్తున్నానండి అదంతా నేను. గుర్తు అంత అమాయకులు ఎవరు లేరు కదండి, చెప్పేస్తే సార్. మారిపోయి అమాయకులు అమాయకులు ఎవరు లేరండి. లేదు సార్, ఇండియాకి వచ్చిన దౌర్భాగ్యం అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు, కటిక పేదవాళ్ళు ఉంటారు, అవునండి, వీళ్ళందరూ ఏం చాలా చేస్తారంట, చాలా చాలా మందిని ఇస్కాన్ వాళ్ళు కూడా చాలా భయంకరంగా అలాగైతే డైరెక్ట్ గా పుస్తకాలు కొనమని బలవంతం చేస్తూ, డబ్బులు కలెక్ట్ చేస్తూ, పుస్తకాలు భగవద్గీత ఎక్కడ పడితే అక్కడే ప్రచురణ చేస్తూ 100 రూపాయల పుస్తకాలేమో 200 కూడా అమ్ముతున్నారండి. అది కూడా మత మార్పిడే కదా మరి. సరే అలాంటి దాని గురించి నేను మాట్లాడదాం అలా అలాంటి వాళ్ళు కూడా నేను చూసాను, దానికోసం ఎందుకు మాట్లాడకూడదు? నాకు నాకు తోచింది, నాకు తెలిసింది, నాకు సంబంధించిన విషయాలు నేను చెప్తున్నాను. దాని గురించి అవునండి, నాకు ఐడియా లేదు. ఐడియా తెచ్చుకోవాలి అన్ని. ఇప్పుడు మీరు ఒక కోణం నుంచి ఆలోచించొద్దు, అది చెప్తున్నాను మీకు నేను. ఒక ఒక కోణం కోణం అంటే నుంచి ఆలోచిస్తే కుదరదండి, రెండు అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఎవరు మత మార్పిడి చేస్తున్నారు, ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని తెలియాలి కదండి. ఎగ్జాంపుల్ నేనే సార్, నాకు 84 లు నా వయసు 14 సంవత్సరాలు. 84 లు 14 15 ఉంటాయి. ఆ టైంలోనే నేను కన్వర్షన్ చేశారు తెలుసా అండి, ఎవరు క్రిస్టియానిటీ వాళ్ళు, క్రిస్టియన్స్ చర్చ్ ఫాదర్. మిమ్మల్ని కలవంటి బలవంతంగా మిమ్మల్ని కలవంటి చేశారా? బలవంతం కాదండి. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పడం మిమ్మల్ని అసలు బలవంతంగా ఆ మత వైపు మార్పు అంటే ఏంటి చెప్పండి అసలు, నేను బలం వింటాను. ఒకసారి సార్, ఒకసారి సార్, మామూలుగా ఏమో ఏదో లేని పక్కన చెప్తున్నాను. పెట్టండి. అసలు బలవంతంగా మత మార్పు చేయడం అంటే ఏంటి సార్ చెప్పండి నాకు. బలవంతం అంటే చెప్పింది 10 సార్లు చెప్పడం. కేసు చెప్తే చెప్తే ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, అరే ఇది నిజం అనుకుంటారు, భ్రమ అనుకోవడం కాదు పడతారు, సార్, ఇప్పుడు శ్రమ పడతారు ఒక మంచి విషయం, ఒక మంచి అనుకుని. ఒక నా మాట కూడా వినండి ఇప్పుడు ఇక్కడ. ఒక మంచి విషయం చెప్పడం తప్పేం కాదు కదా సార్, ఒక అది మంచి సలహా ఇవ్వడం కూడా తప్పేం కాదు. మంచి సలహా అంటే లైఫ్ గురించి చెప్పారు ఇవ్వచ్చు సార్, అండి, ఇవ్వచ్చు సలహా సార్, ఇగో ఇగో లైఫ్ పరివర్తన గురించి పొందడానికి ఏమండి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిలబడి తాగుతున్నాను, వినండి సార్, వినం ఒక మాట నేను సార్, చెప్పండి. ఒకడు తాగుతున్నాడు అండి, చనిపోతున్నాడు అండి. ఓకేనా, ఎవరైనా వచ్చి చెప్తారా తాగొద్దు నాయన అని చెప్తారా ఎవరైనా వచ్చి? అలా చెప్పండి, ఏ తప్పులేదు. హిందూ కూడా ఎవరు చెప్పరండి, హిందువులు అసలు చూసాను నేను, ఎవరు చెప్పరు. ఇకపోతే పండగ వస్తే వాళ్ళు తాగి తిరుగుతుంటారు, ఎగురుతుంటారు, గెంతుంటారు. పండగ వస్తే చాలు ఇక ముందే. కానీ సరే సరే, క్రిస్టియన్టీ అలా కాదండి, మందు మానిపించే ప్రయత్నం చేస్తారు, తప్పే లేదు కదా అందులో. అంటే ఒక జీవితాన్ని నిలబెడతారు కదండి, ఎందుకంటే మందు వల్ల, సారా వల్ల, ఈ తాగుడు వల్ల జీవితాలు పాడైపోతున్నాయి, ఫ్యామిలీస్ పాడైపోతున్నాయి కదా. దాన్ని మతం మతం మత మత మార్పు అంటే ఏం చెప్తాం సార్ మేము, చెప్పండి. నా మాట వింటారా, చెప్పమంటారా? అది అది హిందూయిజం లో చూస్తే తప్పే కాదు, మందు తాగడం తప్పే కాదు అసలు. కాదు సార్, ఈ క్రిస్టియానిటీలో మందు తాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్ర సారీ, సార్ ప్రతి మతంలో ఒక మాట వినండి సార్, ప్రతి మతంలో మళ్ళా చెడ్డవారు ఉంటారు సార్, నేను కాదంటలేదు. మరి మీరు ఏమన్నారు, హిందువులు కానీ కానీ హిందూయిజం లో ఒక వ్యక్తిని పరివర్తన తెచ్చే పని చేయరు, క్రిస్టియన్లో అది ఉంది. ఒక వ్యక్తిని పరివర్తన తెచ్చి ఒక వ్యక్తిని మార్చే, అంటే మనసు మార్చే, అంటే వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్లే పద్ధతి, ఒక పద్ధతి క్రిస్టియన్లో మాత్రమే ఉంది అంటున్నాను నేను. అది చెప్పాను, అది ఏం మంచి చెప్పండి అందరం, ఒక్క విషయం ఒక మంచి చెప్పండి అందరం సార్, ఒకటి. సార్ చర్చిల్లో, చర్చిల్లో 50% 50% నేను ప్రామిస్ చేస్తాను, మందు వదిలిపెట్టి యేసుని నమ్ముకునే వారిని ఇంత 100 మంది చూపిస్తాను నేను. వ్యభిచారం నుంచి విడుదల పొంది వచ్చి మారిన 100 మంది చూపిస్తాను నేను. అదే వ్యభిచారం వినండి చేసిన సార్, లక్షల మందిని అబ్బా చూపిస్తాను ఓకేనా, ఖచ్చితంగా. ఓకే నేను కాదంటే, నేను ఒప్పుకుని ముందే ఒప్పుకున్నాను కదా. మరి అది కానీ పరివర్తన తెచ్చే ఒక సిస్టమ్ క్రిస్టియానిటీలో ఉంది, ఒక వ్యక్తిని మార్చే సిస్టమ్, ఒక చక్కగా ఒక కుటుంబాన్ని కట్టే సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ఉంది అంటున్నాను నేను. అయితే అయితే నేను ఎక్కడ చూడలేదండి అలాంటి మీరు సిచ్యువేషన్. చూడలేమో, మీరు అందుకే బయటకు రండి సార్, అన్ని అన్ని కోణాలు ఆలోచించాలి. ఒక్క కోణం ఆలోచించి ఉండాలనుకోండి, సార్ నేను ఇంకో ఒక హైదరాబాద్, భావంలో ఉంటారు మీరు, అదే అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను, నేను ఎంతో మందిని చేశాను సార్ విచారం చేసేవాడిని, ఈ క్రిస్టియన్స్ లో చర్చిల్లో కన్ను కొట్టుకునే వాళ్ళని, ఒకరినొకరు ఉండొచ్చు కాక, లవ్ ఉండొచ్చు కాక, చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు గుడికి వెళ్తున్నారండి హిందువులు, చాలా మంది గుడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, కుర్రాళ్ళు యూత్ నేను అదికి వచ్చిన కదా, ఇదేంటి, అదేంటి చెప్పట్లేదు మీరు నాకు, అది అదేంటి నాకు మీరు చెప్పట్లేదు. ఇప్పుడు గుడికి వెళ్తున్న అబ్బాయిలు అమ్మాయిల కోసం గుడికి వెళ్తున్నారు, ఆ విషయం మీకు తెలుసా? చెప్తాను, ఆ విషయం మీకు తెలుసు, అదేంటి చెప్పట్లేదు మీరు నాకు. ఒక నా మాట మీరు వినట్లేదు అసలు, మీరు మీ చెప్పిందే వినమంటున్నారు. అలా కాదు, మీరు ఏమంటున్నారు అంటే స్పెసిఫిక్ గా మా మతంలోకి వస్తే అలాంటి జరగ అంటున్నారు కాబట్టి జరగవు అని అంటలేదు. ఒక నిమిషం, ఒక నిమిషం, మా గురించి మీరు చెప్పలేదు కదా. కాదు మీరు జరగవు అని అంటలేదండి నేను, కానీ ఇందులో పరివర్తన
చేసుకునే పద్ధతి ఒకటి ఉంది అంటున్నాను, మీరు చాలా సర్టిఫై బెటర్ గా చేస్తున్నారు ఉంది ఇందులో అంటున్నాను నేను. మీరు కావ సర్టిఫై చెప్పండి చేస్తున్నారు కదా చెప్పండి ఆల్రెడీ చెప్పండి చెప్పండి. సార్ సార్ మీరు సర్టిఫై చేస్తున్నారు కదా మీరు డైరెక్ట్ సర్టిఫై చేస్తున్నారు ఇందులో అవును ప్రవర్తన పరివర్తన వస్తుంది ఇందులో కూడా కరెక్ట్ మంచిగా కరెక్ట్ అయిపోతారు 100% అని మీరు అంటున్నారు ఎస్ కానీ అదే చర్చిల్లోని వ్యభిచారం చేసే వాళ్ళు ఎంతో మంది చూపిస్తాను నేను ఉండొచ్చు కాక నేను మరి చెప్తాను వద్దు నీకు లేరు అన్నాను నేను లేరు ఉండకూడదు అన్నానా. కదా ఉండకూడదు కదా ఇకపోతే మళ్ళీ అటుపక్క ఆలోచించండి, ఇప్పుడు ఇప్పుడు గుడికి వెళ్ళే వారు ఆలోచించండి, సార్ మేము ఒకసారి గుడికి గుడికి వెళ్తారు వెళ్ళి అక్కడతో అయిపోయింది అంతే, ఇంకా దాని తర్వాత వీళ్ళు వీళ్ళ వినండి సార్ పాపం వీళ్ళదే, వీళ్ళ సంతోషాలు వీళ్ళవే, వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళవే, ఒక ఏంటంటే పవిత్రమైన బతుకు సార్ ఉండదు, ఇప్పుడు ఒక పవిత్రమైన బతుకు అనేది ఉండదు అది చెప్తున్నాను. వీళ్ళు వచ్చి ఎప్పుడన్నా మీకు మీకు చెప్పారండి మా నేను గుడికి చూస్తాను రండి కళ్ళారా, నేను చూస్తున్నాను కానీ మా చెప్తున్నాను మీకు నేను, నేను మా కళ్ళారా గుడికి కా చూస్తున్నాను. కాదు సార్ మా గుడికి పండగ రండి పండగల పేరిట జరుగుతున్న తంతు నేను చూస్తున్నానండి. ఒక పండగ వచ్చిందంటే ఎంత దారుణంగా సిచ్యువేషన్ కనబడుతుందో, కళ్ళ ముందు కనబడుతుందో అర్థమవుతుంది. మన వినాయక చవితి జరిగింది జరిగిందండి, వినాయక చవితి వినండి కనబడుతుంది సార్ వినండి సార్ వినాయక చవితి జరిగిందండి. ఇక పండగ 10 రోజులు కూడా త్రాగుడు, పాటలు, డ్యాన్స్ వేయడం, ఇంకా ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అన్నీ ఇంకా అంతే. మరి ఇక మేము దాన్ని ఏమైనా ఏమంటారు చెప్పండి, దాన్ని ఏమంటారు మీరు చెప్పండి నేను వింటాను. సరేండి మేము ఏమన్నా చెప్పామా మేము మా హిందువుల్లో అలా జరగదు ఇలా జరగదని ఏం చెప్పానా నేను కూడా చెప్పండి అదే చెప్తున్నాను, మా క్రైస్తవుల్లో ఇలా జరగదు ఇలా చెప్తున్నారు జరగదని చెప్పండి. కానీ జరగదని చెప్తున్నారు కానీ కానీ అని జరగదని కాదు, నేను జరగదని చెప్పలేదు, గమనించండి మీరు పరివర్తన అనేది ఒకటి ఉంది అంటున్నాను. చేంజ్ నిజంగా అవ్వే చెప్తారు కదా సార్ ఒక మనిషి చేంజ్ అయ్యే పద్ధతి ఒకటి ఉంది, మనిషి మారే పద్ధతి ఒకటి ఉంది అంటున్నాను నేను. ఉందంటున్నారు కానీ మారే ఛాన్స్ లేదు మారరు కూడా సార్ ఎందుకు అది మారే ఛాన్స్ లేకపోతే మానవ నేను 100 మంది చూపిస్తాను మనిషి మారిన వాళ్ళు ఉన్నారండి. అరే మీరు ఒక కోణం ఆలోచిస్తున్నారు, సార్ క్రిస్టియానిటీలోకి వచ్చి జీవితాలు బాగు చేసిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. సార్ సార్ మా అయితే ఒక 5% దరిద్రులు ఉన్నారు, నేను ఫైవ్ కాదంటలేదు. పర్సెంట్ కదా సార్ ఫైవ్ లేదు లేదు, పర్సెంట్ 5% మాత్రమే ఉంటారండి నేను క్రైస్తవులు దరిద్రులు, మిగతా వాళ్ళు అందరూ పర్వాలేదు అది నేను చెప్తున్నాను నేను. 70% లేదు చూపిస్తున్నా లేదు లేదు, రాంగ్, మీ నేను అనాలిసిస్ రాంగ్, మీ అనాలిసిస్ రాంగ్, రాంగ్ కాదు ఒక్క మీ స్టెప్ అనాలిసిస్ కూడా రాంగ్ అండి. మీరు ఒక్క కోణం నుంచి ఆలోచిస్తున్నారు, సార్ అందుకే మీరు రెండు వైపుల నుంచి ఆలోచించండి అది చెప్తున్నాను అండి. ఇప్పుడు నేను హిందువుల గురించి మాట్లాడుతున్నాను హిందువులు చెడ్డోళ్ళు ఉన్నారు మంచిగా ఉన్నారు మేము కాదంటున్నాం నేను అదే కానీ చెప్తున్నాను, ఒక స్పెసిఫిక్గా సాగుతారా నేను చెప్పింది వింటారా, క్రిస్టియానిటీలో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు. అయితే క్రిస్టియన్లో ఒక పద్ధతి ఏంటంటే, ఒక భయము, దేవుని యొక్క భయము, పరివర్తన జీవితాలు మార్చుకునే ఒక పద్ధతి ఎక్కువ శాతం ఉంది క్రిస్టియానిటీలో అని నేను చెప్తున్నాను అంతే. అదే ఉండకూడదు కదా మరి మీరు చెప్పినట్టు ఎందుకు ఆ పర్సంటేజ్ కూడా ఉండకూడదు కదా సార్ భగవంతుడు సార్ ఒక భగవంతుడు ఒక మాట ఒక మాట ఒక మాట చెప్పండి సార్ ఒక మాట సార్ ఇప్పుడు ఇప్పుడు అందరూ అందరూ పర్ఫెక్ట్ గా ఉంటారా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఆర్మీలో ప్రపంచం గురించి మాట్లాడకండి సార్ మామూలు మామూలు రఫ్ గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు ఒక పిల్లలు పిల్లలు 100 మంది స్కూల్లో జాయిన్ అయ్యారు, అందరూ ఒకలా ఉంటారండి ఉంటారుగా. అందులో స్కూల్లో చిత్రే వేరు వాళ్ళు ఉంటారు, చిత్రే వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదవని వారు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అలాగే క్రిస్టియానిటీ కూడా అంతేనండి. అంటే కానీ స్కూల్ అని స్కూల్స్లో కూడా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీకు, కదా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను మీకు. సార్ ఇప్పుడు ఒక 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 క్రిస్టియానిటీని ఒక స్కూల్తో పోలుస్తున్నారా మరి క్రిస్టియానిటీని స్కూల్తో మీకు అర్థం అవ్వాలంటే పోలుస్తున్నారా స్కూల్తో పోల్చా, సార్ అలాంటి మీకు అర్థం అవ్వాలని స్కూల్ తో పోల్చానండి. ఒక బడి నాకు ఒక అర్థం బడితో కావడానికి ఒక బడితో పోల్చలేదు, ఒక కాలేజ్ తో పోల్చండి. ఒక కాలేజ్ కి వెళ్ళి యవనస్తులు, ఇప్పుడు యవనస్తులు ఉన్నారు కాలేజ్ కి వెళ్తున్నారు, అందరూ మంచోళ్ళు ఉంటారా, అందరూ చదువులో ఉంటారండి కాదు కదా. సార్ అది కానీ వేరు ఎక్కువ ఇది పర్సన్ వేరు చదువులో ఉంటారు కదా, అది వేరు ఇది వేరు సార్ ఎక్కువ పర్సన్ చదువులో ఉంటారు. అది మన ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీకు, అది ఎలాగో ఇది అంతే. అంటే అదే మతంలో కూడా అలాగే అది ఒక కాలేజీతో సమానం అంటారా మరి 100% బడి చర్చ్ అనేది ఒక బడి లాంటిది, ఓకే ఎందుకంటే అక్కడ ఇప్పుడు బైబిల్ చెప్తారు, అక్కడ బైబిల్ చెప్తారు అంతే. గుడుల్లో ప్రతి గుడుల్లో భగవద్గీత ఏం చెప్పట్లేదు ఎవరు, ప్రతి అన్నా హిందువు మీరు ఒక మాట మనం ఒక మాట హిందూ హిందువులు ప్రతి చేతి ప్రతి ప్రతి ఒక్కరి చేతుల్లో భగవద్గీత ఏం లేదు, మరి భగవద్గీత పట్టుకొని గుడికి వెళ్ళరు హిందువులు. అలా ఉంది కదా మరి అంతే, వాళ్ళు మా వాళ్ళు మా హిందువులు ఇలా చేస్తారు ఇలా చేయరని చెప్పారు కదా అందుకేనండి, ఇప్పుడు అందుకే 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 మీరు మీరు ఏం చేయాలి, అంటున్నారు మీరు ఏం చేయాలంటే కాబట్టి సార్ మీరు ఏం చేయాలంటే ప్రతి హిందూ చేతిలోనే భగవద్గీత పెట్టండి, మంచిదే కదా, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఏదైనా సరే సార్ ఏదైనా సరే వినండి సార్, ఏదైనా సరే ఏ మతంలో సరే పర్టికులర్ వాళ్ళకి ఉన్న గ్రంథం ఉన్నది కాబట్టి ఆ గ్రంథాన్ని స్టడీ చేస్తే తెలిసేది నిజమేంటనేది. కరెక్టే సార్ అది హిందూయిజంలో లేదంటున్నాను, అవునా కదా చెప్పండి. మీరు మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు హిందువు ఉన్నాయి, మీ ఇంట్లో భగవద్గీత ఉందా?
భగవద్గీత ఉన్నా లేకపోయినా మేము ప్రచారం చేసే అవసరం మాకు లేదు. ఇప్పుడు ఒక అది మాట అది అదే అంటారా, రాంగ్, ఆ థీరీ ఒక అనేది మాట పెద్ద అంటారా, రాంగ్ థీరీ అండి. ఒక మాట ఆ అంటారా, థీరీ అనేది పెద్ద రాంగ్. ఎందుకు ఎందుకులే చెప్పనా, ఎందుకులే చెప్పనా, మా గ్రంథాలు ఎవరికి చెప్పొద్దు అని భగవద్గీతలో ఉంది. మా ఎవరు గ్రంథ ఈ అన్నారు? గ్రంథాన్ని ఎవరు చెప్పొద్దు, బయటికి వెళ్ళి ప్రచురణ చెయ్యొద్దు, మంచి వాళ్ళకి బాగా పుణ్యాత్ములకి చెప్పండి ఇది, వాళ్ళే చదవాలి కనుక గ్రహించాలని. కానీ భగవద్గీతలో ఉంది కనుక అలా చేస్తారా వీరు. సార్ మరి భగవద్గీత ఇది అందరికి చెప్పకూడదు. కొన్ని 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 కులాల వాళ్ళకి ఇది చెందుతుంది, మిగతా కులాల వాళ్ళు అసలు మా గ్రంథాలు చదవకూడదు అన్నట్టుగా ఉంది. అందుకోసం అలా చాలా ఉంచుతారా పక్కకి. అలా కాకుండా అందరూ భారతదేశమే చదివే కాదు సార్, అందరూ చదివే చదివే సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేయాలి. అందులో మంచిని ప్రపంచానికి చెప్పాలి, చూపించాలి. సార్ కుయ్య గారు చెప్పండి సార్, మీరేం మాట్లాడేస్తున్నారు కానీ ఎదటోడి ఛాన్సెస్ లేదండి. మీకు ఇస్తున్నాను సార్ ఛాన్స్, మీరు మాట్లాడలేదు చెప్పండి, నేను వింటాను. ఎందుకు ఎందుకంటే మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మా గ్రంథాల నుంచి మేము నేర్చుకోవాల్సిన చెప్పాలి అవసరం లేదు. చెప్పాలి. అందుకే ఎందుకనుకోలేదు అందుకే ఎన్నాళ్ళు మోసం చెప్పట్లేదు కనుక మోసం జరుగుతుందండి. అందులో ఉంది సార్, హిందూయిజం లో గ్రంథాల వివరణ ఎవరికి తెలియదు కనుక ఇంతవరకు ఇంత మోసం జరిగిందండి. అందుకోసం ఇంత మోసంలో పడిపోయి వినాయక చతుర్థి ఇలా డ్యాన్సులు వేయడాలు, వినాయక చతుర్థిలో రికార్డింగ్ డ్యాన్సులు వేయడాలు, వినాయక చతుర్థి దగ్గర ఇలా స్టేజ్ల దగ్గర అసభ్యంగా ప్రవర్తించాలి ఇంతవరకు జరుగుతున్నాయి, ముందుకి జరుగుతాయి. ఇవన్నీ ప్రకాశించలేదు ఇవన్నీ అరికట్టాలండి. పూజ మీరు అంటే ఒక అంత పవిత్రంగా పవిత్రంగా చేయాలి. ఇది కానీ చేస్తున్నారా, మీరు చేస్తున్నారా? అవకాశం కారణం ఇస్తారండి, ఏంటి, ఆ గ్రంథాల్లో ఏముందో తెలియదు హిందువులకి, అది చెప్తున్నాను నేను. మీరు అవకాశం ఇస్తారు కదా. చెప్పండి ఎంతసేపు చెప్పండి మీరే మాట, ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఒక కోడిక పెట్టిన దగ్గర ఎగిరి గంతులేసి డాన్స్ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? ఎవరు గారు అనిల్, ఎవరు డాన్స్ చేస్తారండి? మీ అనిల్ మేము కుమార్ గారు తాగేసి డాన్స్ డాన్స్ లేదు, చేశారు మేము తాగేసి డాన్స్ లేదండి. మంచిదా, సార్ అనిల్ తాగి కుమార్, ఎంత లేదు, తాగి ఆడవాళ్ళు అనిల్ మొగలు కుమార్ కలిసి అనే ఎంతట్లేదు సార్. వింటారా మీరు, అనిల్ కుమార్ అనే ఆయన డ్యాన్స్ చేశారు, అంతకుముందు ఎవరా లేడీస్ చేశారు, ఎవరా, నేను అదే చెప్తున్నాను వినండి నాకు సార్, తెలుసు అంతే. నేను చెప్పింది వినండి సార్. మందు కొట్టి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవారు తర్వాత మగవాళ్ళు కలిసి ఇష్టాసరంగా డ్యాన్సులు వేయలేదు అంటున్నాను, అదే చెప్తున్నాను. చిందిరేయలేదు మేము, మీరు పాటలు పాడి వినండి సార్. పాట డ్యాన్స్ పాడే చేయట్లేదా? తప్పే ఉంది సార్, పాట పాడవచ్చు. డ్యాన్స్ కూడా వేస్తున్నారు మరీ ఎక్కువ మరీ ఈ ఓవర్గా ఏమి ఉండదు సార్, ఓవర్గా ఏమి మేము ఏమి చెయ్యము. అంటే క్రిస్టియానిటీలో కూడా ఓవర్గా ఏమి ఇప్పుడు ఉండదు. మీరు చెప్పింది ఎలా చెప్పండి ఉందంటే, చెప్పండి మీరు చెప్పింది ఎలా ఉందంటే, చెప్పండి. నేను కోట్లు ఏం దోచుకోవట్లేదు, రూపాయి జేబు నుంచి దొంగతనం చేసిన అది పెద్ద మాత్రమే. విచిత్రంగా చెప్తున్నాను, ఏం చెప్తున్నా చటకారంగా చెప్తున్నాను. మీరు ఇక్కడ వినాయ చతుర్థి అలా కాదు, చూడండి నేను అసలు వినాయ చతుర్థి ఏం జరిగింది చెప్పండి, వింటాను నేను. దాని గురించి చూద్దరండి, మీ మంచితనం ఏంటి, అది మీ మీరు దేవుడు, ప్రశ్నిస్తానని అడుగుతున్నా, నేను అడుగుతున్నాను సార్ మీరు ఏంటంటే ఎదటి మాట్లాడేవారు, మీ అవకాశం మీరు మాట్లాడుతుంటే మీరు ఏదన్నా చెప్పండి చెప్పండి పాయింట్ చెప్పేటప్పటికి మీరు దన్మందన్ క్రాస్ చేసేస్తారు, చెప్పండి ఏవేవో చెప్పండి మాట్లాడతారు. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు తెలుసుకునే అవసరం లేదు. చెప్పుకోవాలి అంటున్నారు, చెప్పుకోండి. చెప్తే తప్పేంటి, చెప్తే తప్పేంటి చెప్పండి సార్, ఒకటి అడుగుతాను. చెప్తే తప్పేంటండి, మీ దానిలో ఏమంత క్రియాశీలకమైనటువంటి విధానం ఉంది, మీ దానిలో ఏమంత మంచితనం ఉంది, మీ దానిలో ఏమంత మంచి వాళ్ళు ఉన్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే మళ్ళీ హిందూ గ్రంథాల్లోకి హిందువుల మీదకి అలా కాదండి. మీకు నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు మా వాళ్ళు లేరు, పరివర్తన చెందుతారు, మంచి వాళ్ళు అయిపోతారు, మంచిగా మారుతారని చెప్తున్నారు కదా మీరు. కరెక్ట్ మీ వాళ్ళలో ఎంత మంది ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు సార్? మీ సార్ వాళ్ళలో ఒకటి, నేను ఇంతకు డ్యాన్స్ ఫస్ట్ నుంచి చేస్తారు మీకు ఎంత ఫస్ట్ మంది, నుంచి ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను సార్, ఏం నేను ఫస్ట్ చెప్తున్నారు? నుంచి మీకు చెప్తున్నాను. మా ఊళ్ళో అందరూ సూపర్ మ్యాన్లు, అందరూ 100% మంచి వాళ్ళు. నేను అంటలేదు సార్, మరి ఉండకూడదు కదా, నేను అంటలేదు, నేను అంటలేదు. 90% ఉండకూడదు మంచి కదా, వాళ్ళు ఉంటారు మా దాంట్లో, 90% మంచి వాళ్ళు నో నో ఉంటారండి, 90% నేను 90% ఒప్పుకోను దాటే ఉంటారండి మంచి వాళ్ళు మా క్రైస్టియానిటీలో. అది గ్యారంటీ కాదు, ఇస్తాను నేను, అది గ్యారంటీ ఇవ్వగలను నేను. లేదు, అంత అంత గ్యారంటీ అయితే మేము ఇవ్వగలం. సార్ సార్ 90% సార్ బతుకులు మార్చుకున్న వారే క్రైస్తవుల్లో ఉంటారు. 10-15 మెంబర్స్, ఎవరు చెప్పారు సార్, ఎవరు చెప్పారు సార్ మీకు, ఎవరు చెప్పారు మీకు, ఎవరు చెప్పారు మీకు? మీరు సరిగ్గా చూడలేదు, మీరు సరిగ్గా చూడలేదు, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు అంటున్నాను, అదే చెప్పండి అండి సార్. నేను అడుగుతాను చెప్పండి సార్, ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవాలా వద్దా చెప్పండి ఫస్ట్ మీరు. ఇగో మళ్ళా దేవుడి గురించి కాకపోతే మన రాజ్యాంగంలో ఒకసారి మరి అదే, రాజ్యాంగం మరి ఇప్పుడు ప్రచారం గురించి చేసుకోలేదు చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చి మత ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రచారం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా చెప్పండి. రాజ్యాంగం ప్రకారంగా మీ రాజ్యాంగం ప్రకారం మీ దాంట్లో మీరు చేసుకొని మీ మీ చర్చిల్లో మీరు అలా అలా మాట్లాడుకుంటే లేదు, లేకపోతే అలా లేదు, అలా లేదు. ఒకటి అవును చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, మా చర్చిలో చేసుకుంటాం, అన్ని కామన్. ఆగండి ఆగండి మేము ఆగండి బయటకు సార్, కూడా చేసుకోవచ్చు, ప్రచురణ చేసుకోవచ్చు అని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, హక్కు మీరు ఇది. మాట్లాడండి, మీరు చేసుకోవట్లేదు, వచ్చి మానేయండి. ఎవరు ఎవరు చేసుకోవద్దు అన్నారు ఎవరు, మిమ్మల్ని? అదే రాజ్యాంగం పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తుంది. పబ్లిక్ ఎవరు డిస్టర్బ్ చేశారు?
మరి ఇప్పుడు మీరు పబ్లిక్ ని ఎవరు సినిమాగా డిస్టర్బ్ మేము చేస్తున్నారు అండి? ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, పబ్లిక్ ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు చెప్పండి, మీరు మాట్లాడుకోండి మా చెప్పండి. మాట్లాడుకోండి మీరేం ఏం చెప్తాను పబ్లిక్ కొద్దిగా డిస్టర్బ్ వెళ్తే చేయదని పాయింట్ అసలు రేస్ చేయదు, ఎందుకంటే పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నంత మీరే లేదు ఎక్కువ అలా శాతం. కదండి ఎక్కడ పడితే అక్కడ అన్ని అవునండి పెట్టి సౌండ్ పెట్టి నైట్ రాత్రి రాత్రి అంత వరకు తెల్లవారు వరకు సౌండ్లు పెట్టి ఎవరు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు చెప్పండి. రాజ్యాంగం గురించి మళ్ళీ మాట్లాడి మరి మళ్ళీ ఏంటంటే రాజ్యాంగం గురించి రాజ్యాంగం మనకి తప్పది, వేరే ఎవరు టాపిక్ డిస్టర్బ్ చేయొద్దంటే ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తారు క్రిస్టియానిటీలో? మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేశారు చెప్పండి ఒకసారి, ఎవరు మీకు డిస్టర్బ్ చేయట్లేదు. సరే మీకు ఇచ్చిన క్రిస్టియానిటీ రాజ్యం చెప్పినంత లోబడి ఉంటున్నాం అండి, మా చర్చలను మేము ఏదో చేసుకుంటున్నాం. చేసుకోండి మా అలా అయితే చేసుకుంటున్నాం ప్రాబ్లం తప్పేం కాదు, మేము బయటికి బయటకు వచ్చి ప్రపంచానికి చెప్తున్నాం తప్పే ఉంది అన్న అందులో. బయటకు వచ్చి ప్రపంచంలో చెప్పండి మీకు ఇన్ని మీ మాటలు నమ్మే వాళ్ళకి మీ మాటలు వినేవాళ్ళకి అదే అదే చెప్పండి చెప్తున్నాం, అదే చేస్తున్నాం, నమ్మే వారికి ప్రతి చెప్తున్నాం, నమ్మని వారికి మాకు వద్దు అన్న వారికి చెప్పం. మేము కాదు వద్దని వద్దని ఇవ్వడం కూడా మేము కాదు చెప్పం సార్, వద్దని కూడా మీరు కూర్చో చచ్చినట్టు వింటా వినమని అని మేము అను, ఎందుకంటాం అలా అలా అంటలేదు మేము. ప్రతి ఒక్కరికి అక్షింతలు జల్లినట్టు పోతూ జల్లుకుంటూ పోతుంటే ఎలా సార్ ప్రతి ఒక్కరి మీద అయితే అయితే ఇప్పుడు అక్షింతలు మీరు జల్లినట్టు ఏమంటారు, అయితే ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి సార్ ఫైనల్ గా. ఇప్పుడు రోడ్ అంటే వెళ్ళిపోతున్నారు ఎస్ మీ పాట పాడుకున్నారు వేసుకుని చెప్పుకున్నారు అలా వెళ్ళిపోతే పర్లేదు అలాగే వెళ్తున్నాం సార్ చిన్న మేము. చిన్న చిన్న సార్ చిన్న నేను ఎదుర్కొన్నాను సార్ ఒక 10 15 సిచ్యువేషన్స్ సార్ అవన్నీ కాదు కానీ ఒక పది మాట చెప్పనా, పది మీరు మీరు ఒక విజ్ఞులుగా మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు కనుక మీరు ఏం నేను చేయాలి అంటే చక్కగానే ప్రపంచ మాట్లాడుతాను నాకేంటి మా కాదు మీతో ప్రపంచ గొడవ ప్ర కాదు మీ సార్ ప్రపంచాన్ని మార్చే పనిలో పడండి, అది మంచిది కదా, ఒక వ్యక్తికి మంచి చెప్పడం మంచిది కదా సార్? మీతో గొడవడే అవసరం నాకేం అవును చెప్పండి కదా సార్, నాకు కూడా మీతో గొడవడే పని లేదు కదా. నేనేమని మరి చెప్తున్నాను అంటే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, మీరు ఒక ప్రపంచ పక్కవాడికి ఒక మీ స్నేహితుడు ఉన్నాడు అనుకో తప్పు చేస్తున్నాడు అనుకోండి, మీరు సరిదిద్దురా వాడికి మంచి మార్గంలో మార్చరా అండి? ముందు ఆ పనులు చేయండి సార్, ముందు అది చేయట్లేదు కదా, హిందూయిజంలో ఉన్నది అదే, అది అలాంటి చేయరు. మంచి మంచి అదే సార్ కార్యక్రమాలు ఇది చేయాలి, మా మీరు మా మేము అదే చేస్తున్నాం, మంచి కార్యక్రమాలని మేము చెప్పి చేస్తుంటాం. మేము మా మీద ఏం పెడుతున్నారు, వీళ్ళు మతం మారుస్తున్నారు మతం మారుస్తున్నారని పెడుతున్నారు అంతేనండి. మా మా సార్ మీరు ఎవరు చెయ్యరు మమ్మల్ని చేయనవట్లేదు, అది పాయింట్ ఇక్కడ సార్ ఉంటారా వింటారా చెప్పండి. మా మా గురించి ఎందుకు సార్ మేము కోతులు పడ్డాము నూతులు పడ్డాము అదే కాదు సార్, ఆగిపోతారు ఇక్కడ మంచి కర్మను ప్రపంచానికి మంచి చేయాలి, మనిషి జన్మ ఇస్తాక ప్రపంచానికి మంచి చేయాలి సార్, లేకపోతే వేస్ట్ జన్మ. అది ఎంతమందికి మేలు చేశారు మీరు చాలా మందికి వీలు చేశాను నేను అని మీరు అనుకుంటున్నారు నేను అనుకున్నాను సార్, మేము నేను మేము చేశాను నేను చేశాను. అలగడిపోతున్నాము క్రైస్తుడు ప్రతి క్రైస్తుడు అదే చేస్తాడు. అవును మీరు అన్నట్టు ఒక 10% ఉన్నారేమో, చెడ్డలు పది కాదు ఉన్నారేమో, సార్ కానీ 90% సెవెంటీ ప్రపంచానికి పర్సెంట్ మంచి చేశారు. లేదండి మీరు మీకు సగమే తెలుసు క్రిస్టియానిటీ వర్క్ కొరకు, మీకు సగమే తెలుసు, అందుకే మొత్తం మీరు అనాలిసిస్ చేయాలి, సార్ నేను మీరు అర్థం బ్రాడ్ మైండ్ తో అనాలిసిస్ చేయాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను 10 ఇయర్స్ అందులో మునిగాను సార్ అతి చిన్న ఎంతగా వయసులోనే ఎలా మునిగిన, మీరు ఎక్కడ మునిగారు చెప్పండి సార్ నాకు. ఎక్కడైనా మునిగి టెన్ అసలు మీరు ఇయర్స్ బైబిల్ నుంచి చదివారా? ప్రయత్నం అసలు మీరు బైబిల్ చదివారా? బైబిల్ మొత్తం చదువుతాను నేను రోజు వింటాను నేను ఆడియో బైబిల్ బైబిల్లో ఏమేమి ఉన్నాయో నాకు అన్ని మొత్తం తెలుసు తెలుసా? ఏమేమి కథలు ఉన్నాయో మళ్ళీ అటు సైడ్ వెళ్ళకండి అటు సైడ్ వెళ్ళకండి నేను మనలోడుతూ మళ్ళా మీది అలాగా మాది అలా మాట్లాడకండి వద్దు కాదు ఆ చర్చలోకి వెళ్ళకూడదు మనం మళ్ళా మీ గ్రంథాలు ఎలా మన గ్రంథం అవసరం లేదు లేదు, గ్రంథ పరిశీలన లేకే ఈ పరిస్థితి, గ్రంథ పరిశీలన లేకే ఈ పరిస్థితి అండి.